నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కానీ లేదా 2022 బిగినింగ్ కానీ ఈ రాష్ట్రంలో రాజకీయ పెనుమార్పులు వచ్చి ఈ ముఖ్యమంత్రి స్థానంలో జగన్మోహన్ రెడ్డి ఉండకపోవచ్చని నాకైతే నాకున్న సమాచారం, నేను ఎప్పుడు సమాచారం తప్పైతే చెప్పను, ఖచ్చితంగా అలాంటి రాజకీయ పరిణామాలు జరగడానికి ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది. నాకు అదొక చీకటిలో ఒక వెలుతురులా కనిపించింది ఆ వార్త. మరి ఆయన జ్యోతిష్యుడు చెప్పారా, లేదా చంద్రబాబు నాయుడు ఆయన కలిసి కుట్ర చేశారా, లేదా కేంద్ర ప్రభుత్వం ఏమన్నా నిఘా వర్గాలు చెప్పినాయా? 2022 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూర్చోలో ఉండరంటే అంటే ఏం చేయదలుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని? మీరు ఏం కుట్రకి ప్లాన్ చేశారు మీరు చెప్పండి. దానికి మేము కూడా అనొచ్చు, చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది 70 ఏళ్ళు, నెషనల్స్గా ఉండనొచ్చు, కానీ మా సంస్కారం ఉండొచ్చు మనం. అలా సభమోహన్ గారు మీకు 2-3 సంవత్సరాలు, మేము కూడా అనొచ్చు నష్ట వ్యవహారం మీరు ఉండరని, కానీ మా సంస్కారం ఉండొస్తుంది. లేదా ఆయన ఆయనకి ఏమన్నా హాని తలపెడదాం అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారికి, మీరు చంద్రబాబు నాయుడు గారు కలిసి దానికి సమాధానం చెప్పాలి.